ఒక వినూత్న టైటిల్తో, ఇంతవరకు తెలుగులో ఎప్పుడు వినలేదు ఇటువంటి టైటిలు, అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ మేడం. ఈ టైటిల్తో సుహాస్ హీరోగా ఒక వినూత్నమైన కథతో వచ్చారు దర్శకుడు దుష్యంత్ మనతో ఉన్నారు. అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, కథ ఏంటి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. చెప్పండి, అసలు అంబాజీ పేట ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే ఇది యాక్చువల్గా ఒక అమలాపురం బ్యాక్డ్రాప్లో జరిగే కథ అన్నమాట. సో అంటే నేను నా లైఫ్లో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యింది. సో అది బేస్డ్ ఆన్ ఒక మ్యారేజ్ బ్యాండ్ దాన్ని బట్టి. సో అందుకనే మ్యారేజ్ బ్యాండ్ అనేది. మీది అంబాజీ పేట? అది ఏలూరు. సో నాకు అంటే వెస్ట్ గోదావరి, మాది ఈస్ట్ గోదావరి, బట్ నాకు అంబాజీపేట గురించి, అమలాపురం సైడ్ నుంచి గురించి బాగా తెలుసు అన్నమాట. సో అంటే అక్కడ బేసికలీ అక్కడ సెలూన్ షాప్స్ ఎక్కువ ఉండటం, ఈ మ్యారేజ్ బ్యాండ్ ఎక్కువ ఉండటం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ బ్యాక్డ్రాప్గా అది తీసుకోవడం, అందుకే తీసుకున్నాను. అంటే అసలు రాష్ట్రంలో ఇంత ఇన్ని పేర్లు ఉండగా అంబాజీపేట అనేది ఎలా కనెక్ట్ అయ్యారు అనేది? అదే అంటున్నాండి, నేను కథ రాసిన తర్వాత ఏ ఏరియా అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు, అంటే ఒక కోనసీమలో తీసుకున్నప్పుడు చాలా లొకేషన్స్, అంటే ఇందులో చాలా కొత్తగా ఉంటాయండి లొకేషన్స్ అన్నీ. ఇప్పుడు వరకు ఎవరు ఎక్స్ప్లోర్ అంటే చేశారు, కానీ చాలా తక్కువ చేశారు. సో అవి ఎక్స్ప్లోర్ చేసిన టైంలో అదే చెప్తున్నాను, అంబాజీపేట అనే ఊర్లో ఒక స్పెషల్ ఉండింది, అంటే ఒక సెలూన్ షాప్స్ అన్నీ ఇట్లా వరుసగా ఉండటం, నా కథకి అది కరెక్ట్గా సింక్ అవటం అనేది జరిగింది. సో అందుకే నా అంబాజీపేట మ్యారేజ్ అయిపోయింది. అంటే మీరు ఒక కోనసీమలో ఒక మంచి ఊరు గురించి చెప్పాలి అనుకున్నాం, సో అది నాకు అంబాజీపేట అనిపించింది. సో అందుకే నా టైటిల్. సూపర్ సూపర్. అంటే మీరు చూపించిన ఒక్క నిమిషం టీజర్లోనే సినిమా అంతా మా కళ్ళకు కనబడిపోయింది. మల్లిగాడి లవ్ స్టోరీ, ఆ బ్యాండ్ మేళం, ఆ బ్యాండ్ కొట్టేటప్పుడు ఆ పెళ్ళిళ్ళలో జరిగే సన్నివేశాలు అద్భుతంగా చూపించారు. దీనికి సుహాస్ ఎలా సెట్ అయ్యాడని? అంటే ఈ కథ రాసుకున్నప్పుడు అంటే ముందు నుంచి సుహాస్ నేను 6 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. సో ఎప్పటి నుంచో ఒక కథ చేద్దాం అనుకుంటున్నాం, తనకి తెలుసు కథలు, నేను రాసుకున్న కథలన్నీ తనకి తెలుసు. సో ఏదైతే బెస్ట్గా ఉంటుంది కథ, అంటే తను ఏది పర్ఫెక్ట్గా, అంటే నా దగ్గర ఉన్న కథలన్నీ సుహాస్కే సెట్ అవుతాయి. సో అలా ఈ కథను తీసుకుందాం, అంటే తనకు కూడా కథ తెలుసు. సో మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో ఉండటం వల్ల దీన్ని పిక్ చేసుకుందాం మేము. సో ఎప్పటి నుంచో ఉన్న కథ కాబట్టి ఇది అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ ఫిలిం అనేది, అందుకని చూస్ చేస్తుంది. ప్యూర్ లవ్ స్టోరీ? లవ్ స్టోరీ కాదండి. ఇందులో అంటే లైక్ అందరూ చెప్తారు అన్ని ఎమోషన్స్ ఉంటాయని, బట్ నేను అదే చెప్తాను, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఒక లవ్ ఉంటూనే ఒక ఎమోషనల్ కంటెంట్ డెఫినెట్లీ ఉంటుంది. సో అన్ని అంటే మీరు స్టార్టింగ్ నవ్వుతూ వెళ్తారు థియేటర్లో, స్టార్ట్ అయినప్పుడు నవ్వుతూ ఉంటారు, బయటకు వచ్చేప్పుడు ఏడుస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వాట్. మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మా డైల్ న్యూస్ తరఫున కూడా మీకు ముందుగానే కంగ్రాట్ చేస్తున్నామండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.